సాయినగర్ లో తీసిన రంగవల్లిక పోటీలు నిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించారు. ఆ వీడియో మీకు చూపిందారని ఇప్పుడు నేను రెడీ అయ్యాను. అదే ప్లేస్ లో మీకు అయితే ముగ్గుల పోటీలు అయితే జరిగింది. నెక్స్ట్ ముగ్గులన్నీ కూడా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ కేవీ బాబు పెద్దవరం మోటోలా గారు. ఈరోజు వాకింగ్ వచ్చినప్పుడు ఈ సైట్లో కొంతమంది ముగ్గులు వేసారు నిన్న. ఆ ముగ్గులు చాలా బాగున్నాయి. ఆ ముగ్గులన్నీ కూడా మీకు చూపిస్తాను. మీకు అవకాశం ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా నేచురల్గా ఫొటోస్ అయితే మాత్రం అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూద్దారండి. సంక్రాంతి ముగ్గులు పోటీలు చూసారా? భోగి, కోడి పందాలు, మేళాలు, నల్లూరు, గాలిపటాలు, గంగిరెద్దులు, చెరుకులు, చాలా బాగుంది కదా ముగ్గు. దీని పక్కనైతే ఇంకా చాలా మంచి ముగ్గు ఉంది. అన్ని సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు చూసారు కదా. భోగి రోజు బహుశా ఈ భోగి రోజు వేసే ముగ్గు అనుకుంటాను. హ్యాపీ పొంగల్. ఐ నో దట్ పోలీస్ ద వరల్డ్ ఏరియా గాడ్. చాలా బాగా వేశారు ముగ్గు అయితే మాత్రం. సరిగా అంత న్యాచురల్గా ఉందా ముగ్గులన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఐ నో ద పోలీస్ ఇన్ ద వరల్డ్ ఏరియా గాడ్ అంటే మొత్తం ఏరియాలోనే దేవుడు పోలీస్ అంట. చూడండి, అసలు పని చేయకుండా బద్దకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. స్వామి వివేకానంద నిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్ణయించినట్టున్నారు ముగ్గులు పోటీలు. చూసారు కదా మధ్యలో అమ్మవారు చుట్టూ స్వచ్ఛ భారత కూడా వేశారు ఇక్కడ ముగ్గులో. అన్నీ కలిపి ఉన్నాయి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఏంటంటే కరోనా సమయంలో కరోనా నియమాలు పాటిస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అనే శ్లోకంతో అయితే ముగ్గేశారు ఎవరో కానీ చాలా బాగుంది. హరిదాసు, గంగిరెద్దు, చెరుకులు ముగ్గేస్తున్నటువంటి స్త్రీ చిత్రపటం హ్యాపీ పొంగల్ చూసారు ఎంత బాగుందో. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ముగ్గులు అయితే. అందుగురించే మొత్తం తీసి మీకు అయితే చూపిస్తున్నాను. ఇది చూడండి, అన్ని సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు. అసలు నాకైతే చాలా ముచ్చట అనిపించింది. నేను లైవ్ అయితే చూపించను, నాకు తెలియక ఇక్కడ రాలేదు. ఈరోజు ప్రతిరోజు ఇక్కడికైతే మేము జాగింగ్ వస్తాం, వచ్చినప్పుడు మీకు తీసి పెడతాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వన్ సైడ్, మనకి రెండో సైడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది తెలుసు కదా గుబ్బమ్మలు, గుబ్బమ్మ అంటే ముగ్గు మధ్యలో పెడతారు. ఇక్కడ నాకు తెలిసి భోగిమంట వేసినట్టున్నారు. చూసారు కదా భోగిమంట చుట్టూ అందమైన ముగ్గులు యొక్క ఆకారం తీశారు. ఇక్కడైతే మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి ముగ్గులు అయితే మాత్రం. చూసారు కదా, ఎస్, ఈ ముగ్గుకి అయితే చుట్టూ గాలి పటాలు ఉన్నాయి. ఎస్, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ భోగి మంటలకు సంబంధించిందే ముగ్గు ఇది. చూసారు కదా, అటు ఇటు చెరుకులు. ఇక్కడైతే పక్షులతో కూడినటువంటి
ముగ్గు ఎత్తేసారు, అటు ఇటు నెమ్మలు ఉన్నాయి, నెమ్మళ్ళు ఇటు సైడ్ ఒక నెమలి, మధ్యలో రెండు నెమళ్ళు కలిసి పువ్వును పట్టుకునే విధానం చాలా బాగుంది కదా. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ముగ్గు ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది పువ్వులు, చుట్టూ పువ్వుల అలంకరణ చాలా బాగుంది. శుభాకాంక్షలు అందరికీ. రేపటి నుంచి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిన్న మార్నింగ్ నిర్ణయించినటువంటి ముగ్గులు పోటీలు హ్యాపీ పొంగల్. బయట రియల్ కన్నా ఫోటోలో చాలా బాగా వస్తుంది అన్న. హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్. బాగుంది. ధాన్యాలు ఉపయోగించండి, ఆరోగ్యంగా ఉండండి. సంక్రాంతి శుభాకాంక్షలు. రైతే రాజు, దేశానికి రైతు వెన్నెముక. దీనికి రాదంటారా? ఈ ముగ్గులు చూసి మా వాడు ముగ్గు ఎద్దరం చూస్తాడు. కావాలా చూడమ్మా, నేను కూడా వీడియోలు పెట్టేస్తాను నిన్ను. దీనికి అయితే ఎటువంటి ప్రైజ్ ఎవరు? ఇది కూడా వెనకరండి. అలాగెళ్ళిపోవచ్చు కదా. ముక్కులు ఒక లైన్ ఒకటి ఉండిపోయింది, అవి కూడా చూపిస్తాను.
ముగ్గులు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఇవైతే మాత్రం ఎలాగున్నాయో మాత్రం కంపల్సరిగా కామెంట్ ఫోన్లో పెట్టండి. ఎటువంటి కామెంట్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం వేరే లైన్లోకి వచ్చాం. ఇవి ఫొటోస్ కూడా మీరు లాస్ట్లో పెడతాను, ఫొటోస్ కూడా తీశాను. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ముగ్గులు అయితే చాలా రియల్గా వేసారు, చాలా చాలా బాగున్నాయి ముగ్గులు అయితే మాత్రం. కింద కోడి పుంజులు, కోడి పందాలు, పైన ఒక స్త్రీ యొక్క ముగ్గు, మాస్క్ ధరించు కరోనాని తరిమి కొట్టు, అదొకటి ఉంది. ఆడపిల్లలు బ్రతకనిద్దాం మహాలక్ష్మిని ఇంటికి పిలుతావు. శ్లోగన్ అయితే మంచి శ్లోగన్ బాగా రాశారు. ఈ ముగ్గు అయితే ఇంకా బాగుంది, కమల పువ్వుల మీద ఉన్నటువంటి ముగ్గుది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఎక్కువ అయితే ఇటువంటి ముగ్గులే కనిపిస్తున్నాయి. బాగున్నాయి ముగ్గులు అయితే మాత్రం, చాలా అందంగా వేశారు. మరి ఫస్ట్ ప్రైజ్ దేనికి వచ్చిందనో తెలియదు. మీరైతే మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్ ప్రైజ్ దేనికి వస్తుంది అన్నది. మొత్తం పూర్తిగా చూడండి నా వీడియో అయితే మాత్రం, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ముగ్గులు అలా ఉన్నాయి, చాలా అందమైనటువంటి ముగ్గులు. ఎంత అందమైన ముగ్గులు అయితే నేను చెప్తే ఇప్పటికి వచ్చే వరకు చూడలేదు నేను. మీరు అందరికీ చూపించారని ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పే వరకు కూడా వేసారు ముగ్గులు, అవన్నీ కూడా మీకు చూపించాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.